ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన ఐపాక్ టీం. ఎవరికైనా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అధ్యక్షుల పేర్లు తెలియవేమో కానీ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ అనే తెలియని వాళ్ళు అయితే రాజకీయాలతో మినిమం అవగాహన ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఎవరు ఉండకపోవచ్చు. ఆ ప్రశాంత్ కిషోర్ టీం 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజిక్ టీమ్గా పనిచేశారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీంకే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఐపాక్ నుంచి నేను బయటకు వచ్చేసాను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పిన, ఆయన మానిటరింగ్లోనే ఐపాక్ టీం నడుస్తుంది అన్న చర్చ అయితే దేశవ్యాప్తంగా ఉంది. అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా నిన్న ఒక ఇంగ్లీష్ పత్రికలో ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి బోర్డులోకి వెళ్తూ ఉన్నారు, టీడీపీలోకి బోర్డు వర్క్ చేయబోతున్నారు అనే ఈ చర్చ చుట్టూ పాసిబిలిటీస్ అవకాశాలు లేకపోవడం దీని చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. మనం నిన్న చూసాం ఒక ఇంగ్లీష్ పత్రికలో వాళ్ళు రాసిన ఒక కన్క్లూజన్ అంటే ఓవరాల్గా వాళ్ళు రాసిన కంటెంట్ ఏంటి, ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు గారు జూన్ 2021 నుండి చర్చలు జరుపుతున్నారు, ఇప్పటికి 3 సార్లకు పైగా చర్చలు జరిపారు, ఢిల్లీలో చర్చలు జరిగాయి, కలకత్తాలో చర్చలు జరిగాయి, హైదరాబాద్లో చర్చలు జరిగాయి అని. ఈ చర్చలకు మొదట లీడ్ తీసుకున్నది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అని, తన ఓల్డ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జాతీయ రాజకీయాలకు తీసుకొచ్చి మళ్ళీ ఇండియా కూటమిలోకి తీసుకొచ్చే విధంగా తాను లీడ్ తీసుకుంటున్నారు అని. ఈ క్రమంలో తనకి బాగా సన్నిహితుడైన ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడించి చంద్రబాబు నాయుడు గారితో ఒక భేటీ ఏర్పాటు చేయించి అట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు అని, అండ్ ఆ తర్వాత ఫాలోఅప్గా మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అండ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా ఒకసారి కలకత్తాలో భేటీ అయ్యారని, ఇంట్రెస్టింగ్ భేటీ అయ్యారు అని, అండ్ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం అని చెప్పి ఒక ప్రశాంత్ కిషోర్ను అక్కడ అభిషేక్ బెనర్జీని లోకేష్ని ఇటువంటి వాళ్ళందరినీ కనుక ఇప్పటి నుంచి ఒక గ్రూప్ ఫామ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని టీం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వర్క్ చేసే డిస్కషన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి అని, ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్లో చాలాసార్లు డిస్కషన్ జరిగాయట, లోకేష్ కూడా కలకత్తాలో మమతా బెనర్జీలో మేనల్లోనే కలిశారట, చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ని కలిశారట. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని చెప్పి భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను, ఆయన మైండ్ సెట్ని, ఆయన ఆలోచనను ప్రశాంత్ కిషోర్ అయితే దగ్గర నుంచి చదివి ఉంటారు అని. సో అదే ప్రశాంత్ కిషోర్తో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని అధికారానికి దూరం చేసి అధికారంలోకి రావచ్చు అని, పవన్ కళ్యాణ్తో పొత్తు కూడా దీనికి ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారట. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే టైప్ కావచ్చు అని. ఇక మరి నిజమా అబద్ధమా అనే దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ ఇటు వాళ్ళు వీళ్ళు స్పందించాలేమో. ఆ కథనం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సైలెంట్గానే ఉంది. వాళ్ళ నుంచి ఏమీ కండెమ్ చేసుకుంటూ కథనాలు ఏం రాలేదు. మరి నిజమే కావచ్చు కాబోలు, దేన్ని కొట్టిపడేయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్ని కూడా మనం కొట్టిపడేయలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ ఉన్నారు కాబట్టి కేసులు ఏమైనా పెడతారని. ఏమైనా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మరి కొద్ది రోజుల్లోనో నెలల్లోనో వీళ్ళ బంధం, వీళ్ళ అగ్రిమెంటు, ప్రశాంత్ కిషోర్ నేతృత్వం ఐపాక్ వీళ్ళకు పనిచేస్తుంది అనేది వాళ్ళు తేటతెల్లం చేసినా, వాళ్ళు ఓపెన్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇన్ కేస్ ఆ పాసిబిలిటీ కూడా ఉంది. మరి ఇప్పుడు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తూ ఉన్నారు. మరి అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇంకో టీంని ఏమన్నా చంద్రబాబు వైపు దించి అక్కడ టీం జగన్ వైపు ఒకటి, ఇక్కడ టీం ఒకటి చంద్రబాబు నాయుడు వైపు, ఇట్లా ఏమైనా వర్క్ చేస్తారా? ఏమో అర్థం కావట్లేదు. సరే, ఐపాక్ టీము, వీళ్ళ వ్యవహారాలు, వీటన్నిటి గురించి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ బట్ ఈ పత్రికలో రాసినటువంటి ఈ కథనం మీద అయితే సెంట్రిక్గా డిస్కషన్స్ అయితే సాగుతూ ఉన్నాయి. మరి అది నిజమవుతుందా? అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న డిస్కషన్స్ ఆగిపోతాయా?
చూద్దాం.